గెలుపు సాధించేందుకు తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతుండగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ బాగా వేయడానికి బాగానే ఎత్తుగడలు వేస్తోంది. మరి రెండోసారి విజయం సాధించేందుకు మరి ముఖ్యమంత్రి జగన్ వ్యూహరచన చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రచిస్తున్నారు. మరి మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. మరి కింగ్ మేకర్ గా ఉండాలని పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. ఇందుకి మరి ఇటు తెలంగాణలో కింగ్ మేకర్ ఎవరవబోతున్నారు, అటు ఆంధ్రప్రదేశ్ లో కింగ్ మేకర్ ఎవరవబోతున్నారు, దీనిపై సమగ్రంగా మరి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామకృష్ణ గారు. వారితో అడిగి డిబేట్ లో పాల్గొందాం. సో నమస్కారం సార్. సార్, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం వస్తుందా లేదా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజకీయాలలో చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో చూస్తే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మారినప్పటికీ కూడా ఈరోజు పరిణామాలు చూస్తే జాతీయ హోదా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది టిఆర్ఎస్ పార్టీకి. అంటే ప్రాంతీయ పార్టీగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. అలాగే వివిధ రాష్ట్రాలలో పోటీ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా వాళ్లకు ఒకే గుర్తు మీద పోటీ చేసే పరిస్థితి లేని పరిస్థితి కనబడుతుంది. అలాగే మిగతా మహారాష్ట్రాల్లో కానీ అక్కడ కానీ ఎక్కడైనా పోటీ చేసినా కానీ దాదాపుగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నిలబడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అయితే తెలంగాణ గవర్నమెంట్ లో ప్రాంతీయ పార్టీల బలాబలం చూసుకుంటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి కొంచెం అనుకూలమైన అంశాలు ఏంటంటే అధికారంలో ఉండడం, అలాగే గత 2 సార్లు అధికారంలోకి వచ్చేసి కొన్ని సంక్షేమ పథకాలలో కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఉండడం, ప్రజలకు మాక్సిమం ఓటర్స్ అంతా కూడా సంక్షేమ పథకాలకు అనుసంధానం అయి ఉండడం వల్ల కాస్త ప్రజలలో అనుకూల వాతావరణం కనబడుతుంది. అలాగే ముఖ్యమైన ఏంటంటే అక్కడ కేసీఆర్ లాంటి రాజకీయ వ్యూహకర్త అంటే ఒక ఓన్లీ ఒక పథకాలు ఒక్కొక్కటే కాదు, ఇక్కడ రాజకీయ వ్యూహాలలో కూడా కేసీఆర్ కొంచెం మేటి కాబట్టి ఆయన ధీటు చేసుకునేంత రాజకీయ నాయకులు ఈరోజు మరి మిగతా పార్టీలో కనబడట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆల్రెడీ సెలెక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంచెం ఐదో పది మందిని మార్చగలిగితే ఇంకా బాగుంటుంది. వాళ్ళు మార్చితే సిట్టింగ్ ఎమ్మెల్యేల తోటి వాళ్ళు అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు వాళ్ళ లిస్ట్ ప్రకారం. అలాగే వ్యూహరచనలో పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధంగా అయిపోయి ఈ డిసెంబర్ వచ్చే ఎలక్షన్స్ కోసమైన రెడీగా సిద్ధంగా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ తరఫున. అయితే దానికి తగ్గట్టుగా ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త సంక్షేమ పథకాలు అంటే అది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో సంక్షేమ పథకాలు వచ్చే ప్రభుత్వంలో ఎలక్షన్ సంక్షేమ పథకాలు కూడా ఆయన సిద్ధం చేసుకుని ఉన్నాడు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్రజలకు మేనిఫెస్టో రిలీజ్ చేయడంలో కానీ లేదంటే వాళ్లకు ఇచ్చే విషయంలో కానీ అంటే మెసేజ్ ఇచ్చే విషయంలో కానీ కొంత క్లారిటీగా ఉన్నారని చెప్పొచ్చు. అదే మిగతా బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి వచ్చేస్తే అలాంటి వ్యూహాలు ఇప్పటి వరకు ఏం కనబడలేదు. ఏదైనా ఒక రకంగా చెప్పాలంటే క్యాండిడేట్స్ సెలెక్షన్స్ లో కానీ మేనిఫెస్టో విషయంలో కానీ జాతీయ నాయకత్వం వాళ్ళకి ఇచ్చే నిర్దేశించే అంశాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా వాళ్ళు పూర్తి క్లారిటీలో లేరు. అయితే ఎలక్షన్ల టైం అయితే రోజు రోజు చూస్తుంటే ఇంకా 6 నెలలు 7 నెలల లోపలనే ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా సన్నిహితం కాకపోతే కేసీఆర్ లాంటి నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్న అంటే అధికారంలో ఉన్న పార్టీని ధీటుగా ఎదుర్కోవడం అన్నది చాలా కష్టం అవుతుంది. అలాగే మీరు చూస్తే ఈరోజు సంక్షేమ పథకాలపై రైతు బంధు కానీ రైతు భరోసా కానీ కంటి వెలుగు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆసర పెన్షన్స్ కానీ లేకుంటే ఇది దళిత బంధు పథకాలు కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా దాదాపుగా కేసీఆర్ కి అనుకూలం ఇచ్చే అంశాలు. దీంతో పాటు నాకు తెలిసి ఇంకొక 2-3 పథకాలు ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో యాడ్ చేసేసి వాటిని కూడా ప్రజలకు దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం బీఆర్ఎస్ కు కొంచెం ప్లస్ పాయింట్ గానే కనబడుతుంది.